హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హేమ హోమ్ టిప్స్ ఈ వీడియోలో ట్రెడిషనల్ పద్ధతిలో హెయిర్ కి ఆయిల్ని అప్లై చేసి కోంబ్ అండ్ హ్యాండ్స్ తోటి లైస్ అలాగే నిట్ పికింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇదొక రిక్వెస్టెడ్ వీడియో ముందుగా హెయిర్ కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని తీసుకొని ఆయిల్ని కాటన్ లేదా హ్యాండ్స్ తోటి హెయిర్కి అప్లై చేయాలి ముందుగా ఆయిల్ని స్కాల్ఫ్కి అప్లై చేసి తర్వాత హెడ్ అలాగే హెయిర్ చివరి వరకు ఆయిల్ని అప్లై చేయాలి లైస్ కోంబింగ్ నీట్ పికింగ్ చేయడానికి ముందుగా హెయిర్కి ఆయిల్ని అప్లై చేసినట్లయితే లైస్ కోంబింగ్ నీట్ పిక్కింగ్ అనేది ఈజీగా చేయడానికి బాగుంటుంది లేదంటే కోమ్లోకి లైస్ అనేవి రావు అలాగే హెయిర్ని పట్టుకున్న ఈని చేతితోటి తీసినప్పుడు హెయిర్ బాగా పెయిన్ వస్తుంది హెయిర్కి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత హెయిర్ని చిక్కులు లేకుండా ఒకసారి కోమ్ చేసుకోవాలి కోమ్ చేసిన తర్వాత పేలుని దూకోవడం కోసం పేలు కోమ్స్ మార్కెట్లో అమ్ముతారు పళ్ళు దగ్గరగా ఉండి ఈ విధంగా చిన్న సైజులో ఉండే కోమ్ని తీసుకుని దీనితోటి హెయిర్ని కోమ్ చేయాలి ఇలా కోమ్ చేయడానికి ముందుగా నెక్ నుండి ఒక క్లాత్ని ఈ విధంగా వేసుకున్నట్లయితే పేల్ అనేవి ఈ క్లాత్ పైన పడతాయి తర్వాత ఈ పేల్ కోమ్ తోటి నెమ్మదిగా స్కాల్ఫ్ పైనుండి స్కాల్ఫ్కి తగిలే విధంగా కోమ్ చేయాలి అలా చేసినట్లయితే స్కాల్ఫ్కి అంటుకుని ఉన్న చిన్న సైజు పేలు అవి తెల్లగా ఉంటాయి అలాగే పెద్ద సైజులో ఉండే పేలు అవన్నీ కూడా కోమ్లోకి వచ్చేస్తాయి అదేవిధంగా ఇయర్లు హెయిర్కి అంటుకుని ఉంటాయి నిట్స్ అవి కూడా కోమ్ చేయడం కోసం ఉడెన్ కోమ్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి వాటిని ఈరిబ్బన్స్ అంటారు వాటితోటి కోమ్ చేసినట్లయితే ఈర్లు కూడా ఈ రిబ్బన్లోకి వచ్చేస్తాయి తర్వాత చేతితోటి పేల్ని చూడడం కోసం ఈ విధంగా హెయిర్ని స్కాల్ఫ్ కనిపించే విధంగా థమ్ ఫింగర్ని ఉపయోగించి చిన్న చిన్న పాయలు తీసుకుంటూ చూడాలి ఇలా చూసేటప్పుడు పేన్ కనిపించినట్లయితే దాన్ని థమ్ ఫింగర్స్ తోటి పిక్ చేయాలి ఇలా పిక్ చేసినట్లయితే పెయిన్ అనేది డెడ్ అయిపోతుంది ఇదే విధంగా హెడ్ పైన స్కాల్ఫ్ కనిపించే విధంగా హెయిర్ని చిన్న చిన్న పాయిల్గా తీసుకుంటూ చూసినట్లయితే స్కాల్ఫ్కి ఉన్న చిన్న సైజులోని తెల్లని పేలు అలాగే పెద్ద సైజులో ఉండే బ్లాక్ కలర్లో ఉండే పేలు అన్నీ కూడా కనిపిస్తాయి వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా టమ్ ఫింగర్స్ తోటి పిక్ చేయాలి అదేవిధంగా హెయిర్కి పట్టుకుని ఉన్న ఈర్ని కూడా క్లియర్ చేయాలి ఒక తల వెంట్రుకను పట్టుకొని లాగినట్లయితే స్మూత్గా ఈర్లు వచ్చేస్తాయి హెయిర్కి ఆయిల్ అప్లై చేసాం కనుక పెయిన్ లేకుండా ఈర్లు అనేవి క్లియర్ చేసుకోవచ్చు వాటిని కూడా థమ్ ఫింగర్స్ తోటి అదేవిధంగా పిక్ చేయాలి స్కేల్ఫ్ అంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్న పాయలు తీసుకుంటూ పేలుని అలాగే ఈర్లని క్లియర్ చేయాలి ట్రెడిషనల్ పద్ధతిలో పేల్ని ఈర్ల్ని ఈ విధంగా చేతితోటి క్లియర్ చేసేటప్పుడు త్వర త్వరగా క్లియర్ చేయాలి పేలు ఎక్కువగా ఉన్నట్లయితే వీక్లీ ట్వైస్ లేదా త్రైస్ చూసినట్లయితే పేలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి లేదంటే ఈర్లు అనేవి నిట్స్ మరలా డెవలప్ అయ్యి పేలుగా మారుతాయి మళ్ళీ అవి హెయిర్ని పాడు చేస్తూ ఉంటాయి కనుక త్వర త్వరగా పేల్ని ఈర్ని క్లియర్ చేయాలి ట్రెడిషనల్ పద్ధతిలో పేల్ని చూడడం అనేది చాలా ఈజీ థమ్ తోటి పేల్ని పిక్ చేయడం రానట్లయితే వాటిని తీసి వైట్ పేపర్ మీద వేసి పిక్ చేయాలి తర్వాత హెయిర్ని నీట్గా ఒకసారి కోమ్ చేసుకుని హెయిర్ని టైట్గా అల్లి ఈ విధంగా జడని చివరి వరకు హెయిర్ ఎండింగ్స్ వరకు కూడా టైట్గా వెళ్ళి జడని బ్యాక్కి ఫోల్డ్ చేసి హెయిర్ బ్యాండ్ని టైట్గా పెట్టుకోవాలి తల్లలో వాళ్ళు అలాగే హెయిర్కి ఆయిల్ని అప్లై చేసినప్పుడు ఈ విధంగా జడని టైట్గా వేసి బ్యాక్ ఫోల్డ్ చేసి టైట్గా హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నట్లయితే పేలు సమస్య అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అలాగే హెయిర్ చివర్లు చిట్లు పోకుండా హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదండీ ట్రెడిషనల్ పద్ధతిలో హెయిర్కి ఆయిల్ని అప్లై చేసి లైస్ కోంబింగ్ అండ్ నిట్ పిక్కింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్